హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు శివ. వెల్కమ్ టు రివ్యూ టేబుల్. ఈ వెన్స్డే నుంచి ఎవ్రీ వెన్స్డే టెక్నాలజీ రిలేటెడ్ ఒక వీడియో పోస్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్ పేరు వాట్ ద టెక్ వెన్స్డేస్. అంటే ఈ వెన్స్డే మొబైల్ ఫోన్లో ఎన్ని మెగా పిక్సెల్స్ అవసరం అనే టాపిక్తో మొదలు పెడదాం. అలానే ఎవ్రీ వెన్స్డే ఒక వీడియో పోస్ట్ చేస్తాను, సో స్టే ట్యూన్డ్. మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనందరం చూస్తున్నాం, మార్కెట్లో నెలకి ఒకటి లేదా రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మొబైల్ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ ఫోన్స్ అన్నింటిలో కూడా ఒక ఫీచర్ని, కేవలం ఒక ఫీచర్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు మెగాపిక్సెల్స్. మా ఫోన్లో 48 మెగా పిక్సెల్స్ ఉన్నాయంటే మా దాంట్లో 64 మెగా పిక్సెల్స్ అంటున్నారు. అలానే రీసెంట్గా షావమి నుంచి మీ నోట్ అనే ఫోన్ రిలీజ్ అయింది, అందులో 108 మెగా పిక్సెల్స్ ఉంటాయి. అది గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయింది, ఇండియాలో ఇంకా రాలేదు. సామ్సంగ్ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయబోతుంది 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్. రియల్మీ కూడా నిన్న మొన్న కన్ఫర్మ్ చేసింది 2020లో 108 మెగా పిక్సెల్ ఫోన్ రాబోతుంది అనమాట. అయితే మెగా పిక్సెల్ వార్లాగా ఉంది. మనం అసలు మొబైల్ ఫోన్లో ఎన్ని మెగా పిక్సెల్స్ అవసరం, మెగా పిక్సెల్స్ అంటే ఏంటి, అసలు పిక్సెల్ అంటే ఏంటి, మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉన్నందువల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా ఏమైనా ఉన్నాయా, కేవలం మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఫోటో క్వాలిటీ బాగుంటుందా, మెగా పిక్సెల్స్ మాత్రమే కాకుండా ఫోటో క్వాలిటీని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం మెగా పిక్సెల్ అంటే ఏంటో చూద్దాం. మెగాపిక్సెల్ అంటే 1 మిలియన్ పిక్సెల్స్, అంటే 10 లాక్స్ పిక్సెల్స్. అంటే 2 మెగాపిక్సెల్ అంటే 20 లాక్స్ పిక్సెల్స్. అంటే 48 మెగాపిక్సెల్ అంటే 4 crores 80 lakhs పిక్సెల్స్. 108 మెగాపిక్సెల్స్ అంటే మీరు క్యాల్కులేట్ చేయండి. పిక్సెల్ అంటే పిక్చర్ ఎలిమెంట్స్. ఈ 2 వర్డ్స్లో ఫస్ట్ లెటర్స్ తీసుకుని పిక్సెల్ అనే వర్డ్ వచ్చిందనమాట. ఇవి ఎలా ఉంటాయంటే స్మాల్ స్క్వేర్స్ లా ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇమేజ్ సెన్సర్ మీద ఈ పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఇమేజ్ సెన్సర్ అంటే బయట నుంచి వచ్చే లైట్, ఫోటో తీసినప్పుడు ఇమేజ్ సెన్సర్ మీద పడుతుంది అనమాట. ఎక్సెల్లో ఎలాగైతే ఈ సెల్కి ఒక లొకేషన్ అసైన్ చేసి ఉంటుందో, A1, B1, A2, B2 అని, అలానే ఇమేజ్ సెన్సర్ మీద ఈ పిక్సెల్కి, ప్రతి పిక్సెల్కి కూడా ఒక స్పెసిఫిక్ లొకేషన్ అసైన్ చేసి ఉంటుంది. ఇది ఇమేజ్ను ప్రాసెస్ చేసినప్పుడు అల్గారిథమ్స్ యూస్ చేసుకొని ఏరియాలో ఎలా అవుట్పుట్ రావాలనేది ఈ ప్రోగ్రామ్స్ డిసైడ్ చేస్తాయి అనమాట. అసలు ఫోటో ఎలా వస్తుందో చూద్దాం. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలనుకున్నప్పుడు మన కెమెరా నాట్ పాయింట్ చేస్తాం, ఆబ్జెక్ట్ యొక్క లైట్ లెన్స్ ద్వారా ట్రావెల్ అయ్యి ఈ సెన్సర్ మీద పడుతుంది అనమాట. ఈ సెన్సర్ మీద పడ్డ లైట్ సిగ్నల్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ అయిపోయి ప్రాసెసింగ్ జరిగి మనం చూసే ఫోటో కానీ వీడియో కానీ వస్తుంది బయటికి. అయితే ఈ సెన్సర్ మీద ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉండటం వల్ల ఎక్కువ లైట్ క్యాప్చర్ అవుతుంది, లేదా ఎక్కువ డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుంది అనమాట. సో మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మనంతా కనుక్కున్నాం సెన్సర్ మీద ఎక్కువ పిక్సెల్స్ ఉంటే మనకు ఎక్కువ లైట్ క్యాప్చర్ అవుతుంది, లేదా ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుంది అనుకుందాం. సో ఎగ్జాక్ట్లీ, సో మనం ఫోటో తీసుకున్న తర్వాత మనం జూమ్ చేసామనుకోండి, ఏమవుతుంది, మీకు పిక్సెల్స్ తక్కువ ఉంటే బ్లర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఈ ఫోటోనేమో నార్మల్ ఫోటో, ఇదే ఫోటోని మనం జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిక్సెల్స్ కనపడుతున్నాయి, అంటే బ్లర్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే పిక్సెల్స్ తక్కువ ఉన్నప్పుడు. అదే పిక్సెల్స్ కనుక ఎక్కువ ఉంటే మనం జూమ్ చేసినప్పుడు ఎక్కడ డీటెయిల్స్ కూడా మనకు మిస్ అవ్వం అనమాట. అలానే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫోటోని పెద్ద సైజులో ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఫోటో దిగాం, దిగిన తర్వాత మనకి ఆ ఫుల్ ఫ్రేమ్ మనకు అవసరం లేదు, అక్కడ ఆ ఫోటోలో కొంతవరకు మనకు కావాలనుకున్నప్పుడు మనం క్రాప్ చేస్తాం. ఇది క్రాప్ చేసినప్పుడు కూడా ఈ పిక్సెల్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇమేజ్ అనేది బ్లర్ అవ్వదు అనమాట, నీకు డీటెయిల్స్ కూడా ఎక్కడ లూజ్ అవ్వవు అనమాట. ఇవి పిక్సెల్స్ ఎక్కువ ఉండటం వల్ల అడ్వాంటేజెస్. ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్ మీద MKBHD iPhone 11తో తీసిన ఫోటోని, అలానే 108 మెగాపిక్సెల్ ఉన్న మీ నోట్ 10తో తీసిన ఫోటోని కంపేర్ చేశాడు. ఇది జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు చూడొచ్చు iPhone 11తో తీసిన ఫోటోలో మీకు బ్లర్ అయిపోయింది, మీకు డీటెయిల్స్ కనపడట్లేదు ప్లేట్ మీద ఉన్నది. అదే ఇక్కడ చూస్తే మీకు డీటెయిల్స్ అనేవి బాగా కనపడుతున్నాయి. మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజెస్ ఏంటో చూసాం, అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయంటే ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ అంటున్నాం, మన పిక్సెల్ నెంబర్ పెరిగిపోతుంది, అలానే ఇమేజ్ సెన్సర్ సైజ్ మాత్రం అలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి DSLR కెమెరాల లాగా మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది మొబైల్ ఫోన్స్లో, రెస్ట్రిక్షన్ అది ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఎక్కువ పిక్సెల్స్ అనేది కావాలి అంటే ఉన్న ఇమేజ్ సెన్సర్ సైజ్లోనే ఈ పిక్సెల్స్ అన్ని ప్యాక్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే పిక్సెల్ సైజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు 48 మెగాపిక్సెల్ ప్లేస్లో ఉన్న సెన్సర్లోనే 64 మెగాపిక్సెల్స్ పెట్టాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే సైజ్ తగ్గిపోతుంది, సో లైట్ క్యాప్చర్ అయ్యి చాలా తక్కువ ఉంటుంది. అదే పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ లైట్ క్యాప్చర్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈచ్ పిక్సెల్ని మనం ఒక బకెట్ అనుకుంటే,
బకెట్ సైజ్ చిన్నగా ఉంటే తక్కువ వాటర్ పడుతుంది, ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాటర్ని మన లైట్తో కంపేర్ చేసుకోవచ్చు. లైట్ తక్కువ క్యాప్చర్ అయిందంటే మీకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ మనకి నైట్ స్కేప్లో అంటే నైట్ మోడ్లో కానీ మన ఫోటో తీసేటప్పుడు లైట్ అసలు తక్కువ ఉంటుంది, అది క్యాప్చర్ చేయాలంటే ఈ పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఈ పిక్సెల్స్ ఎక్కువయ్యే కొంది మనకి ఫోటో కానీ వీడియో కానీ సేవ్ చేసినప్పుడు ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అవసరం అవుతుంది. దీని ఎక్స్టర్నల్ స్టోరేజ్ యూస్ చేసుకోవచ్చు కానీ స్టిల్ అందులో కూడా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ పిక్సెల్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి కంటిన్యూస్ షూటింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనకి ఆటో ఫోకస్ అవ్వాలి అనుకుంటే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది అన్నమాట అల్గారిథమ్స్కి. ఇది అన్ని కెమెరాస్లో కూడా కరెక్ట్గా ఉండదు. అలానే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇమేజ్ని కానీ వీడియో కానీ ప్రాసెస్ చేయాలంటే ఈ ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. కేవలం మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రం ఫోటో క్వాలిటీ బాగుంటుందా? మెగా పిక్సెల్స్తో పాటు ఫోటో క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. మనం ఇప్పుడు వల్ల మెగా పిక్సెల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ పరిచయం ఉంది, ISO ఉంది అంటే లైట్ సెన్సిటివిటీ, షట్టర్ స్పీడ్, అలానే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, తర్వాత పిక్సెల్ సైజ్, సెన్సర్ సైజ్, లెన్స్ క్వాలిటీ, లెన్స్ సైజ్, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ISP దాని గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనం చూసే ఫోటో అనేది రావడానికి జరిగే ప్రాసెసింగే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. మనం ఇందాక చెప్పుకున్నట్టు లైట్ వచ్చి సెన్సర్ వెంబడుతుంది, అది ఎలక్ట్రిక్ సిగ్నల్ కన్వర్ట్ అయిపోయి ప్రాసెసర్కి ఫోటో వస్తుంది అనుకున్నాం కదా, ఇదే అనమాట. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసే ఫొటోస్లో కొన్ని వామర్ టోన్స్ ఉంటాయి, కొన్ని కూలర్ టోన్స్ ఉంటాయి, కొన్ని ఓవర్ సాచురేట్ అయి ఉంటాయి, కొన్ని వచ్చేసి మనకి బ్యూటిఫికేషన్తో కూడా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రాసెసింగ్ ఈ ప్రోగ్రామ్ జరిగే అనమాట. అయితే దీనికి అల్గారిథమ్స్ ఉంటాయి, ప్రతి కంపెనీకి ఒక అల్గారిథం ఉంటుంది. దే హ్యావ్ దర్ ఓన్ ప్రోగ్రామ్, ఓన్ వే ఆఫ్ ప్రాసెసింగ్ దీస్. అంటే ఒకసారి అండర్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఓవర్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలా కాంపెన్సేట్ చేయాలి. మనకి HDR అని వస్తున్నాయి ఫొటోస్, హై డైనామిక్ రేంజ్. ఇవి అండర్ ఎక్స్పోజ్ అయినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు, ఓవర్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ 3 ఫొటోస్ తీసుకొని సెట్ చేసి ప్రాసెసింగ్ చేసి మనకి ఫోటో వస్తుంది ఒకటి, అది బెటర్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కొక్కరు ఒక రకంగా అల్గారిథం రాసుకుంటారు. అలానే మనం ఇందాక మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అనుకున్నాం కదా, దీని ప్రాసెసర్ అని కూడా ర్యామ్ కావాలన్నమాట ఇందాక అనుకున్నట్టు. సో ఈ అన్నిటి దీనికి కూడా అఫ్కోర్స్ త్రూ ప్రోగ్రామ్. సో ఈ ISP అనేది ఎవరి దగ్గర బాగుంటే, అంటే ఎవరి అల్గారిథమ్స్ బాగుంటే అలా ఫొటోస్ బాగా వస్తాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఫోటో తీసినప్పుడు మనకి ఓన్లీ బ్రైట్నెస్ ఈజ్ నాట్ ఎనఫ్. మనకి ఫోటో బాగా బ్రైట్గా ఉన్నా లేకపోతే కలర్ఫుల్గా ఉన్నా కూడా సరిపోదు, చాలా పర్టికులర్స్ ఉంటాయి. అంటే షేడ్స్ ఎలా ఉన్నాయి, మనం ఫోటో తీసినప్పుడు ఫోటో మధ్యలో చాలా క్లారిటీ ఉంటుంది కానీ అడ్జస్ట్ వచ్చేసరికి నీకు ఫేడ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా కంట్రోల్ చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా, ప్రాసెసింగ్ ద్వారా అనమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో చూడండి. మనం ఇందాక అనుకున్నట్టే MKBHD ఇంకో కంపేర్ చేసినప్పుడు iPhone 11 12 MP, ఇందులో ఉండే 12 MP కేవలం. అలానే ఈ 108 MP మీ Note 10 ఇక్కడ చూస్తే ఈ షార్ట్స్లో iPhone తీసిన ఫోటో డీటెయిల్స్ ఎక్కువ కనపడుతున్నాయి, షాడోస్ బాగా కనపడుతున్నాయి, గమనించండి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మెగా పిక్సెల్స్ ఉంటేనే సరిపోదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫోటో క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అలానే iPhone తీసిన ఫొటోసే బాగుంటాయి, వేరే ఫోన్స్తో తీసిన ఫొటోస్ బాగుండవని కాదు, నేను నా ఉద్దేశం అది కానే కాదు, నేను iPhone మాత్రం కొనడానికి రికమెండ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫొటోస్ నచ్చుతాయి. ఫొటోస్ అనేది ఎప్పుడు ఆల్వేస్ సబ్జెక్ట్ జడ్జిమెంట్ వచ్చేసరికి. కొంతమందికి వామ టోన్స్ నచ్చుతాయి, కొంతమందికి కూలర్ టోన్స్ నచ్చుతాయి, కొంతమందికి కొంచెం ఓవర్ సాచురేట్ అయ్యి కలర్స్ ఎక్కువ సాచురేట్ అయ్యి కనపడితే అవి నచ్చుతాయి, కొంతమందికి అయితే బ్యూటిఫికేషన్ మోడ్ ఉంటే నచ్చుతుంది అనమాట సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చని. సో ఇట్స్ ఆల్వేస్ సబ్జెక్టివ్, ఎవరికి నచ్చిన, కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని ఫోన్స్లో కొన్ని కెమెరాస్లో కొన్ని బాగుంటాయి. కాకపోతే మాత్రం మనం ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలం, ఏంటది, ఓన్లీ మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఫోటో క్వాలిటీ బాగుండదు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎస్, ఓన్లీ మెగా పిక్సెల్స్ ఆర్ నాట్ ఎనఫ్. సో ఫైనల్లీ మన క్వశ్చన్, మొబైల్ ఫోన్లో ఎన్ని మెగా పిక్సెల్స్ అవసరం? మనం ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నాం, కేవలం మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రమే ఫోటో క్వాలిటీ అనేది పెరగదు. మెగా పిక్సెల్స్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఫోటో క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని. అలానే మనం మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ చూసాం, డిసడ్వాంటేజ్ కూడా చూసాం. ఇలాంటప్పుడు మనకి ఎన్ని మెగా పిక్సెల్స్ అవసరం అంటే ఆన్సర్ ఏంటంటే, మనం అసలు తీసుకున్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఏం చేయబోతున్నాం, నేను ఎడిట్ చేస్తాను, నేను క్రాప్ చేస్తాను,
లేదా నేను పెద్ద సైజులో ప్రింట్ తీసుకుంటాను అంటే మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. కాకపోతే ఓన్లీ దానికి కూడా ఈ కేసులో కూడా మెగాపిక్సెల్స్ ఓన్లీ మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉంటేనే సరిపోదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉండాలి. కాకపోతే మెగాపిక్సెల్స్ మ్యాండేటరీ ఎక్కువ ఉండాల్సిందే. లేదు నార్మల్గా మనం ఏం చేస్తాం, మోస్ట్ ఆఫ్ అస్ మనం ఫొటోస్ తీసుకుంటాం, నిండిపోతే మనం పెన్ డ్రైవ్, వన్ డ్రైవ్, జీ డ్రైవ్ ఏదో ఒక డ్రైవ్లో పెట్టుకుంటాం, సోషల్ మీడియాలో షేర్ చేస్తాం, అంటే మన పెద్ద సైజ్ ప్రింట్ తీయం మనం. ఇలాంటప్పుడు మనకి ఎక్కువ మెగాపిక్సెల్స్ అవసరం లేదు, 12 మెగాపిక్సెల్ అని సరిపోతుంది. అలానే 12 మెగాపిక్సెల్ కొనమని కాదు, మరి ఏదైనా ఫోన్ కొనేటప్పుడు కేవలం మెగాపిక్సెల్ బేస్ చేసుకొని ఫోన్ కొనొద్దు, వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫోటోకి సంబంధించినే కాకుండా ర్యామ్ ఉంటుంది, అలా డిస్ప్లే ఉంటుంది, సార్ వాల్యూ ఉంటుంది, అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోండి. అలానే మెగాపిక్సెల్ మాయలో పడొద్దు, అది నా ఉద్దేశం మీకు చెప్పాలనుకునేది నేను. సో వేరే ఫ్యాక్టర్స్ కూడా చూసుకోండి ఫోన్ కొనేటప్పుడు, మెగాపిక్సెల్ కేవలం మెగాపిక్సెల్ దృష్టిలో పెట్టుకొని మాత్రం ఫోన్ కొనొద్దాను. మీకు వీడియో చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవ్రీ వెన్స్డే టెక్నాలజీ గురించి ఒక వీడియో రాబోతుంది, తప్పకుండా చూడండి. ఐ విష్ యూ మెరీ క్రిస్మస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.